హాయ్ వ్యూయర్స్, నా పేరు పవన్ కటారి. నేను ఈరోజు చెప్పబోతున్నాను, మనం ఎవరు వాట్సాప్ అకౌంట్నన్నా హ్యాక్ చేయాలి అనుకుంటే. ఇప్పటికొచ్చి వాట్సాప్ హ్యాకింగ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ యూట్యూబ్లో ఎన్ని ఫేక్ వీడియోస్ ఫ్రెండ్స్. ఓన్లీ వాట్సాప్ వెబ్ అనేది రియల్ వీడియోస్. ఎవరు వాట్సాప్ వెబ్ గురించి చెప్పినా అది రియల్ వీడియో అనమాట. ఇంకా లేదు, వేరే గురించి చెప్పినా మనకు వర్కౌట్ అవ్వవు ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు వాట్సాప్ వెబ్ మీద వీడియో చేశాను, అది కొంచెం క్వాలిటీ లెస్గా చేశాను ఫ్రెండ్స్. మీరు చాలా ఆ వీడియోని చాలామంది చూసేప్పటికీ నేను ఇంకా దీన్ని క్వాలిటీగా చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. ఈరోజు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, వాట్సాప్ వెబ్ అంటే ఏంటి, అసలు వాట్సాప్ వెబ్ ఎలా యూజ్ చేయొచ్చు, మొబైల్లో వాట్సాప్ వెబ్ ఎలా చూసుకోవచ్చు, కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ ఎలా చూసుకోవచ్చు, అసలు వాట్సాప్ వెబ్ అంటే ఏంటి, మీ రిలేటివ్స్ని కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఉన్న వాట్సాప్ అకౌంట్ని ఎలా చూసుకోవాలనేది. మీరు ముందు ఏం చేస్తారంటే, ఎవరు వాట్సాప్ అయితే మీరు చూడాలి అనుకుంటున్నారో, లైవ్ చాట్ అనమాట, లైవ్ చాట్ మీరు చూడాలి అనుకుంటున్నారో వాళ్ళది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఎవరిది చేయాలనుకుంటున్నారో వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ త్రీ డాట్స్ క్లిక్ చేయగానే ఇక్కడ వాట్సాప్ వెబ్ అని కనిపిస్తుంది. ఈ వాట్సాప్ వెబ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో మీ కంప్యూటర్లో మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ వెబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఒక సైట్ ఓపెన్ అవుతుంది, ఆ సైట్లో క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని ఒకసారి మీరు స్కాన్ చేయండి. ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఆ సైట్లో ఇంటర్ఫేసింగ్ చూసుకోవచ్చు. ఆ సైట్ ఇంటర్ఫేసింగ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అనమాట. చాట్ హిస్టరీ అంతా మన కంప్యూటర్ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైవ్ చాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హాయ్ అని పెడుతున్నాను, ఇక్కడ కంప్యూటర్లో హాయ్ అని పెట్టాను. ఇక్కడ కూడా మనం హాయ్ అని చెప్పి వెళ్ళింది చూసారా ఫ్రెండ్స్. ఇది మర్చిపోమాకండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఏమి చేసినా ఇక్కడ కూడా చేంజెస్ వస్తాయి. మీరు కంప్యూటర్లో ఏం చేసినా మీ అంత అదర్ మీరు ఎవరినైతే చూస్తున్నారు, ఎవరినైతే వాచ్ చేస్తున్నారు, అక్కడ కూడా చేంజెస్ వస్తాయి. కాబట్టి మీరు ఓన్లీ వాచ్ చేయండి. ఇక్కడ దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళు అంతకుముందు ఏమేం ఫొటోస్ పంపించుకున్నారు, ఏం వీడియోస్ పంపించుకున్నారు, అన్నీ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోగలరు అనమాట. ఇక్కడ ఇలా డౌన్లోడ్ చేసుకొని అంతకుముందు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మొబైల్లో కంప్యూటర్లో కాదు మొబైల్లో యూజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ వాట్స్ వెబ్ అని కనిపిస్తుంది చూసారా, ఈ వాట్స్ వెబ్ అనేది సరే మీరు డౌన్లోడ్ చేసుకోగానే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, ఇక్కడ కూడా కొంచెం లోడ్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ క్యూఆర్ కోడ్ని ఎవరు పోతే మొబైల్లోంచి మీరు స్కాన్ చేయాలి. ఎవరు పోతే మొబైల్లో మీరు లైవ్ చాట్ హిస్టరీ అంతా చూడాలనుకుంటున్నారు, చాట్ మెసేజెస్ అంతా, వాళ్ళ మొబైల్తో దీన్ని స్కాన్ చేయండి. ఇందా చూపించాను చూసారా, దీంట్లో స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మధ్యన రీసెంట్గా తీసుకొచ్చిన అప్డేట్లో వాట్సాప్ వెబ్లో అసలు ఎక్కడ ఏంటి ఏ దేంట్లో లాగిన్ అయ్యి ఉన్నది అంతా చెప్తుంది. ఇక్కడ యాడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, దీన్ని యాడ్ చేసుకోండి. మీరు మళ్ళీ దాన్ని స్కాన్ చేసుకోగలరు. దీన్ని స్కాన్ చేసుకుంటే ఇక్కడ మీరు లైవ్లో చూసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ 10 సెకండ్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది, జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఈ వీడియోని చేశాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం క్వాలిటీగా చేసిన అద్దె మీద చెప్పాను అనుకుంటున్నాను. ఇలా అద్దె మీద చెప్పినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ న్యూ విజిటర్స్ వస్తే కనుక, పాత విజిటర్స్ వస్తే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.